హలో వియర్స్ వెల్కమ్ టు టెన్త్ క్లాస్ ఆబ్జెక్టివ్ బయాలజీ ప్రజెంటెడ్ బై బయాలజీ డిజిటల్ బడి ఈ వీడియోలో మనము పదవ తరగతి జీవశాస్త్రం నుంచి ఒకటవ యూనిట్ అయిన పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో మూడవ భాగం కింద ముప్పై మౌలిక ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిండి పదార్థముల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములను ఏమంటారు అమైలేజెస్ అంటారు ప్రోటీన్ల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను ఏమంటారు ప్రోటీయేజస్ అంటారు క్రొవ్వుల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను ఏమంటారు లైపేజస్ లేదా లిపేజస్ అంటారు లైపేజ్ ఎంజైమ్ ప్రభావం వల్ల క్రొవ్వుల నుండి ఏర్పడే సరళ పదార్థములు ఏవి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్స్ జీర్ణనాళం యొక్క చివరి భాగం ఏది పాయువు లేదా యానస్ పిండి పదార్థముల జీర్ణక్రియలో చివరగా ఏర్పడే సరళ పదార్థం ఏది గ్లూకోజ్ మాంసపు కృతుల జీర్ణక్రియలో చివరగా ఏర్పడే సరళ పదార్థం ఏది అమైనో ఆమ్లాలు పాయువు ద్వారా జీర్ణం కాని పదార్థములను జీర్ణ వ్యవస్థ నుండి తొలగించడాన్ని ఏమంటారు మల విసర్జన లేదా డీఫీకేషన్ అంటారు జీర్ణాశయములోని హానికర పదార్థములను తొలగించడానికి శరీరం పాటించే ప్రక్రియను ఏమంటారు వాంతి చేసుకోవడం లేదా వామిటింగ్ అంటారు టయలిన్ ఎంజాయం ప్రభావం వల్ల పిండి పదార్థముల నుండి ఏర్పడే సరళ పదార్థం ఏది మాల్టోస్ చక్కెర పెప్సిన్ ఎంజైమ్ ప్రభావం వల్ల మాంసపు కృతుల నుండి ఏర్పడే సరళ పదార్థం ఏది పెప్టోన్స్ ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రభావం వల్ల మాంసపు కృతుల నుండి ఏర్పడే సరళ పదార్థం ఏది పెప్టోన్స్ మరియు పాలీపెప్టైడ్స్ జీర్ణమైన పదార్థముల చిన్న గోడల నుండి రక్తంలోకి సరఫరా కావడాన్ని ఏమంటారు శోషణ లేదా అబ్జార్ప్షన్ అంటారు జీర్ణం కాని ఆహారం చిన్న ప్రేగు నుండి ఎక్కడికి వెళ్తుంది పెద్ద పేగు లేదా లార్జ్ ఇంటెస్టైల్లోకి వెళ్తుంది చిన్న ప్రేగు గోడలను మీద ఉండే చిన్న చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు సూక్ష్మ చూషకాలు లేదా మైక్రోవిల్లై అంటారు మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లేకపోవడాన్ని ఏమంటారు పోషకాహార లోపం లేదా మాల్ న్యూట్రిషన్ అంటారు చిన్నపిల్లల్లో ప్రోటీన్ల లోపం వల్ల సాధారణంగా కలిగే పోషకాహార లోప వ్యాధి ఏది క్వాషియోర్కర్ చిన్నపిల్లల్లో ప్రోటీన్లు మరియు కెలోరీల లోపం వల్ల కలిగే పోషకాహార లోప వ్యాధి ఏది మరాస్మస్ అధిక కెలరీలు తీసుకోవడం వల్ల మనకు సాధారణంగా వచ్చే పోషకాహార సంబంధ వ్యాధి ఏది స్థూలకాయత్వం లేదా ఒబేసిటీ సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ విటమిన్లు మరియు కొన్ని రకాల ఖనిజ లవణాలు స్థూల పోషకాలకు ఉదాహరణ పిండి పదార్థములు మాంసపు కృతులు మరియు క్రొవ్వులు నీటిలో కరిగే విటమిన్లకు ఉదాహరణ విటమిన్ బి మరియు విటమిన్ సి క్రొవ్వులలో కరిగే విటమిన్లకు ఉదాహరణ విటమిన్ ఏ డిఈ మరియు కేవన్ విటమిన్ గల మరో పేరేమి థయమిన్ టూ విటమిన్ గల మరో పేరేమి రైబోఫ్లెవిన్ దీన్ని ఇంకా లాక్టోఫ్లెవిన్ అని కూడా అంటారు ఈ రైబోఫ్లెవిన్ విటమిన్కు పూర్వము ఉన్న పేరు విటమిన్ జి సో ఇప్పుడు ఈ విటమిన్ జి స్థానంలో మనము రైబోఫ్లెవిన్ లేదా టూ విటమిన్ అని పిలుస్తున్నాం అన్నమాట బీ త్రీ విటమిన్ గల మరో పేరేమి నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లము బి సిక్స్ విటమిన్ గల మరో పేరేమి పైరిడాక్సిన్ బిట్వెల్వ్ విటమిన్ గల మరొక పేరేమి సయనోకోబాలమిన్ ఏ విటమిన్ గల మరో పేరేమి రెటినాల్ లేదా యాంటీజీరాప్తాల్మిక్ విటమిన్ సి విటమిన్ గల మరో పేరేమి ఆస్కార్బిక్ ఆమ్లము లేదా ఆస్కార్బేట్ లేదా సినోలేట్ అని కూడా అంటారు ఇవి మూడవ పార్ట్లో ఉన్న ముప్పై మౌలిక ప్రశ్నలు వాటి సమాధానాలు నాలుగవ భాగంలో మరి మరొక ముప్పై ప్రశ్నలు వాటి సమాధానాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటిల్ దాన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ చిల్డ్రన్ కీప్ వాచింగ్ కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ ప్రజెంటెడ్ బై బయాలజీ డిజిటల్ బడి this is medha prasad biology teacher signing off now we'll meet you in next video bye